ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమానికి స్వాగతం. మన కార్యక్రమంలో భాగంగా ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో అంశాలని విభజించుకుని మరీ విశ్లేషిస్తున్నాం. మనం ఎప్పటి నుంచో ఇంత చేసినా కూడా ఆరోగ్యం మనందరికీ లభించట్లేదు అంటే చిన్న చిన్న పొరపాట్లు అలాగే మన ఆలోచన విధానాల్ని మార్చుకోలేకపోతున్నాం. మరందుకే ఇలాంటి ఆలోచన విధానాల్ని మార్చుకుని అలాగే ఆరోగ్యం వైపు నడకలు వేయాలంటే గనక డాక్టర్ గారు చెప్పినట్టుగా ప్రకృతి వైద్య విధానంలో ఆహార నియమాలు జీవనశైలి విధానాల్లో మార్పులు చేసుకోవాలి. ఆ మార్పులేంటో ఈరోజు మన ప్రకృతి నిపుణులు డాక్టర్ మంతెన గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, నేను ఇందాక చెప్పినట్టుగా మన లైఫ్ స్టైల్ అనే అంశంలో ఏదో ఒక ఏజ్ గ్రూప్కి కానీ లేదంటే ఏదైనా వృత్తి వ్యాపారాలు చేసుకునే సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ని తీసుకుని మనం చక్కగా విశ్లేషిస్తూ ఉంటాం. మరి అలాగే ఈరోజు ప్రేక్షకుల్లో చాలామంది పిల్లల్ని పంపించిన వాళ్ళు అలాగే చాలామంది వాళ్ళ ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు కూడా పీజీ అకామిడేషన్స్ లేదంటే బయట హాస్టల్స్లో ఉంటూ ఉంటారు. అవునమ్మా. ఈ హాస్టల్స్ అనేవి మనకు కాస్త ఫ్రీడమ్ ఇస్తూ ఉంటాయి. అంటే మనం ఏమైనా కావాలంటే కొన్ని వండుకోవచ్చు, చిన్న చిన్న ఐటమ్స్ ఏదైనా వండుకోవచ్చు, అలాగే ఎప్పుడైనా కావాలంటే బయట నుంచి తెచ్చుకొని కూడా తినొచ్చు. మరి ఇలాంటి వెసులుబాటు ఉన్న హాస్టల్స్ గురించి మాట్లాడుకుంటే కనుక మొదటిగా అసలు ఈ హాస్టల్లో నివసించే వాళ్ళు వాళ్ళ ఆహార నియమాలు ఎలా ఉంటే బాగుంటాయో చెప్తారా? అది చెప్పటానికి ముందు నాకు ఒక విషయం చెప్పాలనిపిస్తుంది. ఓకే. సహజంగా ఉద్యోగం చేసుకునే ఆడవారు ఒంటరిగా గది తీసుకుని ఉండాలంటే రేట్ ఎక్కువ అవుతుంది, సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవును. హాస్టల్లో ఉంటే ఆడపిల్లలకు భద్రత బాగుంటుంది. అవును. అందుకని ఎక్కువ మంది అలా ప్రిఫర్ చేస్తారు. మగవాళ్ళు కూడా అట్లా ఉండటానికి ఎక్కువ మంది ఖర్చు తక్కువలో మెయింటెనెన్స్ అయిపోతుందని చూస్తూ ఉంటారు. అందరు ఆలోచించేది ఫస్ట్ అకామిడేషన్, సేఫ్టీ, మెయింటెనెన్స్ తక్కువ ఉండాలి. మన దగ్గర తక్కువ తీసుకుంటారు కాబట్టి వాళ్ళు తక్కువ ఖర్చులోనే కాస్త పొట్ట నింపే విధంగా ఆహారపు అలవాట్లు కూడా వాళ్ళు డిజైన్ చేసి అందిస్తూ ఉంటారు హాస్టల్స్లో. మరి ఇలా ఉద్యోగం చేసుకునేటప్పుడు ఈ వయసులో ఎక్కువ మంది పెళ్లి కాని వారే ఇట్లా ఉంటూ ఉంటారు. వీళ్ళకి ఈ వయసులో ఊబకాయము, షుగర్ వ్యాధి, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ సమస్యలు, డయాబెటీస్ ఇలాంటివి ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి. వీటితో పాటు కొద్దిగా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ లాంటివి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. ఓకే. మరి ఇలాంటి సమస్యలు సంవత్సరం 2 ఏళ్ళు హాస్టల్లో ఉండేసరికి కొత్తగా పెరిగాయి అనుకోండి, రేపు వివాహం అయ్యే సమయానికి ఇవన్నీ ఆటంకాలు కూడా అవుతాయి. ఊబకాయం ఒక ఆటంకం, అట్లాగే పెళ్ళికి ముందే షుగర్ వచ్చిందంటే అదొక ఆటంకం, ఒకవేళ లావైనా పెళ్ళైనా పిల్లలు పుట్టారు అదొక ఆటంకం హార్మోన్ ట్రబుల్స్ వల్ల. అవును. అందుకని ఇలాంటి ఆటంకాలని అధిగమిస్తూ ఉద్యోగం చేసుకుంటున్నాం, సంపాదించుకుంటున్నాం, ఒక సెటిల్ అవ్వాలంటే ఫిజికల్గా బాగుండాలి. కానీ దీన్ని దృష్టిలో పెట్టుకుని మనం హాస్టల్లో ఉన్నప్పటికీ మనం ఎక్కువ హెల్త్ పరంగా డ్యామేజ్ అవ్వకుండా అక్కడ ఉన్న వాటిని ఉపయోగించుకుంటూ, అవును, కొన్ని మన వరకు మనం రూమ్లో ఏర్పాట్లు చేసుకుంటూ హెల్దీగా మెయింటైన్ చేసుకోవటం హాస్టల్స్లో ఎట్లా అనే దాని మీద చెప్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. మరి మొదటిగా డాక్టర్ గారు, వీళ్ళ ఆహార నియమాలు అనేవి ఎలా ఉంటే బాగుంటాయంటారు? హాస్టల్ వాళ్ళైతే కనుక బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అని చేసి వండి అక్కడ పెట్టేస్తూ ఉంటారు. మరి దాంట్లో ఎంత పోషక విలువలు ఉన్నాయన్నది అదొక ప్రశ్నగానే మిగిలిపోతూ ఉంటుంది. కానీ మరి మీరు చెప్పినట్టుగా మనకి మనం ఎలాంటి వెసులుబాటు చేసుకుంటే బాగుంటుందంటారు ఆహార విషయంలో? అసలు పోషకాలు ఉండే ఆహారం హాస్టల్లో ఎందుకు ఇస్తారమ్మా? అది కళ్ళలో కూడా ఊహించొద్దు. ఎక్కువ నూనెలు, ఎక్కువ మసాలాలు, ఎక్కువ ఉప్పు, ఎక్కువ నీళ్లు పోసి చింతపండు గొజ్జు పోసి వండే పదార్థాలు ఎక్కువ పెడతారు. అప్పుడేమవుతుంది, తక్కువ ఖర్చులో ఎక్కువ మందికి సమాధానం చెప్తాయి. అందుకని కొంచెం పెట్టుకుంటే ఎక్కువ అన్నం తినేసేయడానికి సదుపాయం ఎట్లా కుదురుతుందో అలా వండుతారు అక్కడ. అందుకని అవన్నీ రకరకాల సమస్యలను కలిగించే ఉంటాయి. కానీ తప్పదు కాబట్టి నేనేమంటానంటే హాస్టల్లో ఉన్నప్పుడు ఉదయం సాయంకాలం మాత్రం మీరు కొంచెం మార్చుకుంటే బాగుంటుందంట నేను. మధ్యాహ్నం హాస్టల్కి రాకపోవచ్చు. అవును. వర్క్ చేసుకోవడానికి వర్క్ ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడే లంచ్ తింటుంటారు చాలామంది. అవును. కాబట్టి ఆ లంచ్ విషయం తర్వాత ఆలోచిద్దాం. వర్క్ చేసుకునే వాళ్ళకి పేరెంట్స్ దగ్గర ఉంటారు కాబట్టి వీళ్ళకి ఫ్రీడమ్ బాగుంటుంది. వార్డెన్ కూడా పొద్దునే స్కూల్లో పిల్లల్ని, కాలేజీలో పిల్లల్ని లేపుతారు, కానీ ఇక్కడ ఎందుకు లేపుతారండి? 8ింటికి లేచినా 9ింటికి లేచినా చాలామంది అట్లా లేట్గా లేచి స్నానం కూడా చేయకుండా బ్రష్ చేసేసుకుని ఇక రెడీ అయిపోయి చక్కగా డ్రెస్ చేసేసుకుని టిఫిన్ కూడా తినకుండా ఆఫీసులకు వెళ్ళిపోతారు. అవును. ఒక అంతకు మీరు టిఫిన్ మానేయటం అనేది ఆరోగ్యానికి చాలా మంచి పని చేస్తున్నట్టు అని నేను చెప్తా. మీ లైఫ్ స్టైల్లో కొంత మాడిఫై చేయటాన్ని నేను చెప్తా తప్ప మొత్తం మార్చుకోమని చెప్తే అసలు వింటం కూడా ఇష్టం ఉండదు వీళ్ళకి ఇప్పుడు. అందుకని 8ింటికో 9ింటికి లేచిన వెంటనే 1.5 నుంచి 1.5 లీటర్ గోరువెచ్చ నీళ్ళు తాగేయండి. ఆడపిల్లలైనా మగపిల్లలైనా చక్కగా మనసు పొట్ట ప్రేగుల మీద పెట్టండి. కదలికలు వస్తాయి. బాగా అర్జెంట్ అయినప్పుడు దొడ్లోకి వెళ్ళండి, చక్కగా సుఖవిరోచన అవుతుంది. స్నానం చేస్తే ఉన్న మానసిక ప్రశాంతత గాని బాడీ ఫ్రెష్నెస్ గాని ఎందుకంటే రక్త ప్రసరణ అంతా లోపల లివర్ లోను మజిల్స్ లో ఎక్కడెక్కడో ఉంటుంది స్నానం చేసేసరికి మొత్తం డిస్ట్రిబ్యూట్ అవుతుంది అందుకని స్నానం చేస్తే అంత ఫ్రెష్నెస్ ఎందుకు వస్తుందంటే సర్క్యులేషన్ ఓవరాల్ గా టోటల్ బాడీ అంతా డిస్ట్రిబ్యూట్ అవుతుంది స్నానం వల్ల ఓకే పడుకున్నప్పుడు కొన్ని రెస్ట్ లో ఏరియాలోకి వెళ్ళిపోతుందన్నమాట లివర్ మజిల్స్ లో స్టోర్ అవుతుంది బ్లడ్ అంతా ఇతర ఆర్గాన్స్ లో మూడొంతులు తగ్గిపోతుందండి అందుకని స్నానం కంపల్సరీ చేయండి మోషన్ అయ్యాక ఏమీ టిఫిన్ తినకండి కానీ కాఫీలు తాగొద్దంట నేను ఆఫీస్కి వెళ్ళిపోండి అక్కడ ఆఫీసుల్లో 11 గంటలకో 10:30కో మళ్ళీ ఇంకొకసారి కుదిరితే నీళ్లు తాగండి ఖాళీ కడుపు మీద మీరు నీళ్లు తాగన్న ఉన్నారంటే ఫ్యాట్ బర్నింగ్ మార్నింగ్ 11:30-12 వరకు మీరు ఏమీ తీసుకోకుండా ఒట్టి నీళ్ళ మీద ఉంటే ఎప్పుడైనా వేస్ట్ ఫుడ్ ఫ్యాట్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ లాంటివి తిన్నా ఆ ఫ్యాట్ అంతా బర్నింగ్ అయ్యే టైం ఏమి ఆహారం తీసుకోకుండా ఎంటీ స్టమక్ మీద ఉన్న టైం ఓకే అందుకని ఒబిసిటీ రాకుండా ఇది భలే కంట్రోల్ చేస్తుంది ఇమ్యూనిటీ భలే బూస్ట్ చేస్తుంది మెకానిజం 12-12:30కి ఒక్కసారి ఎక్కడన్నా వర్క్ ప్లేస్లో జ్యూసులు దొరుకుతాయి ఈ రోజుల్లో ఒక గ్లాస్ ఫ్రూట్ జ్యూస్ తెప్పించుకోండి చక్కగా తాగండి 200 ml 250 ఇది చాలా మంచిది లంచ్ వర్క్ ప్లేస్లో ఏది దొరికితే తినండి కానీ అక్కడ పుల్కాలు నాన్లు ఇట్లాంటివేవో దొరుకుతుంటాయి కదా కాస్త నూనె లేకుండా కాల్చిన రొట్టెలు ఏమన్నా పెట్టుకుని జొన్న రొట్టె రాగి రొట్టె ఏదన్నా 1-2 రొట్టెలు పెట్టుకుని అక్కడ దొరికిన కర్రీస్ తినండి కర్రీస్ 30 kg తినండి అని నేను చెప్పను ఇక్కడ ఉప్పు నూనెలు వేసి ఉంటాయి కాబట్టి అంత తినలేము అంత తింటే ఇంకా ఎక్కువ చెడు ఎక్కువ ఉప్పు నూనెలు వెళ్తుంటాయి కాస్త ఆకుకూర కాస్త పప్పు ఏవైతే తక్కువ ఉప్పు నూనెలు ఉంటాయో మీరు ఎక్కువ కూరలు అవి తినండి ఎక్కువ ఉన్నది తక్కువ తినండి ఓకే 2 పుల్కాలు పెరుగు కావాలంటే వెయిట్ ఎక్కువ ఉంటే రైస్ జోలికి అస్సలు వెళ్ళకండి కనీసం కొంత అన్న ఇక్కడ కంట్రోల్ చేయండి అంటాను ఇది లంచ్ విషయంలో వీళ్ళ మార్చుకోగలిగితే బాగుంటుంది ఈవినింగ్ మళ్ళీ 6-7 దాకా మీకు ఆకలవదు చక్కగా ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఒక గ్లాస్ చెరుకు రసమో ఏదన్నా మోసంబీ జ్యూసో ఏదన్నా ఒక గ్లాస్ తాగండి కాస్త అట్లా చాలా మంచిది హాస్టల్కి వచ్చాక మీరు అసలు ఉడికిన ఆహారం తినకండి హాస్టల్లో ఫుడ్ ఓకే ఇక్కడ నేను మొలకల కట్టుకు తినమని కూడా చెప్పనండి డ్రై నట్స్ డ్రై ఫ్రూట్స్ మార్కెట్లో పుష్కలంగా దొరుకుతాయి ఫ్రూట్స్ ఇవి కొని రూమ్లో పెట్టుకోండి ముఖ్యంగా చవకలో తినాలంటే గుమ్మడి గింజల పప్పు పంప్కిన్ సీడ్స్ పుచ్చగింజల పప్పు పొద్దుతిరేడు పప్పు ఈ 3 చవక కొంచెం ఇబ్బంది లేదంటే బాదం పిస్తాలు వాల్నట్స్ ఇట్లాంటివి యాడ్ చేసుకోవచ్చు పొద్దునే రూమ్లో నానబెట్టి వెళ్ళిపోండి వెళ్ళేటప్పుడు సాయంకాలం రూమ్కి వచ్చేసరికి నాన ఉంటాయి 7-7:30కో ఇలాంటి నట్స్ కాస్త ఎండు ఖర్జూరాలు అంజీర కిస్మిస్ ఇంకా కాస్త బ్లూబెర్రీస్ స్ట్రాబెర్రీస్ డ్రైవ్ ఏమైనా ఇట్లాంటివి ఏముంటాయి 4-5 రకాలు నట్స్ 4-5 రకాల డ్రై ఫ్రూట్స్ తినేసి జామకాయ ఒక అరటిపండు కాస్త కమలానో రేకాయో ఏదన్నా ఒకటి ఇలాంటి ఫ్రూట్ 7-8 కల్లా తినేసేయండి మార్నింగ్ 12 గంటల దాకా తినట్లేదు కాబట్టి ఇక్కడ 1 గంట హాస్టల్కి వచ్చి ఆఫీస్ నుంచి ఇవన్నీ రెడీ అయ్యేసరికి లేట్ అవుతుంది కదా అందుకని ఇట్లా అయితే 2 సార్లు వీళ్ళకి ఫుడ్ చాలా బాగుంటుంది అనమాట వీళ్ళు హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి వెయిట్ తగ్గుతారు డయాబెటీస్ రాదు కాన్స్టిపేషన్ గ్యాస్ ట్రబుల్స్ అసలు రావు చాలా ఎనర్జెటిక్గా ఉంటారు మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది ఇమ్యూనిటీ భలే పెరుగుతుంది అంటే మీరు ఏ ఎక్సర్సైజ్లు ఆటలాడాలన్న బాడీకి ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి ఎన్ని బెనిఫిట్స్ వస్తాయి మీకు ఇష్టమైన ఫుడ్ మధ్యాహ్నం తింటున్నారు ఆదివారం నాడు మీరు ఎంజాయ్ చేస్తారు కంపల్సరీ మండే ఫాస్టింగ్ చేయండి హనీ బాటిల్ ఉంచుకుని 1 గంట దాకా నీళ్ళ మీదే ఉండండి హనీ వాటర్ 1కి ఎప్పుడన్నా 1 గ్లాసు నీళ్ళ 4 స్పూన్లు తేనేసి తాగండి ఈవినింగ్ 5కి ఒకసారి తాగండి నైట్ పడుకునేటప్పుడు ఇంకోసారి తాగండి 3 సార్లు తేనె నీళ్ళు తాగండి శుభ్రంగా హనీ వాటర్ ఫాస్టింగ్లో ఈ సండే కానీ ఈ 6 రోజులు తిన్న ఆయిల్ కానీ సాల్ట్ ఫుడ్ వల్ల వచ్చిన డ్యామేజెస్ అని 1 డే క్లీన్ చేసుకుంటాం ఇంకా మీకు హెల్త్ పట్ల ఇంట్రెస్ట్ ఉంటే మంగళవారం నాడు అచ్చంగా జ్యూస్ డైట్ మీద ఉండండి ఇట్లా ట్యూస్డే చేస్తే మాత్రం మంచిది మండే ఫాస్టింగ్ ట్యూస్డే జ్యూస్ ఫాస్టింగ్ ఆర్ ఫ్రూట్ ఫాస్టింగ్ ఇలా చేసి మిగతా 5 రోజులు ఇట్లా మేనేజ్ చేశారంటే మీకున్న సమస్యలు తగ్గుతాయి లేని రాకుండా ఉంటాయి హాస్టల్లో ఉండి చెడిపోయావనే మాట హాస్టల్స్ మీద వేయకుండా మీరు హెల్దీగా ఉండడానికి అవకాశం ఉంటుంది డైట్ ప్లాన్ ఎట్లా ఉంటే బాగుంటుందమ్మా ఇకపోతే డాక్టర్ గారు మరి సగం మంది లైఫ్ స్టైల్ అంతా పాడైపోవడం హాస్టల్స్ నుంచే మొదలవుతుంది అయ్యా ఇంటి నుంచి బయటకు వెళ్ళారు నాశనం అయిపోయారు అని చాలా మంది చెప్తూ ఉంటారు మరి ఈ వీళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటే బాగుంటుందో ఒకసారి చెప్తారా సహజంగా ఆళ్ళాళ్ళు చెప్పుకోగా నేను ఎక్కువ విన్నది రాత్రిపూట 12-1 గంట 2 దాకా కాస్త సినిమాలు ఫ్రెండ్స్తో కాలక్షేపాలు మరి వీటితో పాటు చెత్త ఫుడ్ తింటాలు అవును చీకట పడ్డాకే చెడిపోయేదంతా అప్పుడే ఉంటుందన్నమాట అందుకని ఎక్కువ మంది ఈ రోజుల్లో బాగా జీవితాలని నాశనం చేసుకున్నది చీకట పడ్డాకే అందుకని ఈ సమయంలో నేను అన్నట్టు కనుక ఎర్లీగా ఇట్లా తినేస్తే ఇక నైట్ ఈ నట్స్ తినటం వల్ల నోట్లో ఏం తినబుద్ది కాదండి. ఇంకొక ఫుడ్ ప్యాటర్న్, ఎందుకంటే ఇందులో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. డ్రై నట్స్లో ప్రోటీన్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ హంగర్ సెంటర్ బాగా సాటిస్ఫై, అసలు దేన్ని తినబుద్ది కాదు, అందుకని ఇంకో ఫుడ్ జోలికి వెళ్ళరు. అందుకని సాధ్యమైనంత వరకు ఏదన్నా ఫ్రెండ్స్తో కాలక్షేపం చేస్తే చేయండి, కానీ నైట్ తినటం అనేది చేయొద్దంట నేను. అన్నిటికంటే బ్యాడ్ హ్యాబిట్, ఇమ్యూనిటీ బాగా వీక్ అయిపోవటానికి. ఇప్పుడు ఎవరో చెప్తున్నారు, మన కోవిడ్ వచ్చినప్పుడు ఇంట్లో అందరికీ కోవిడ్ వస్తే ముసలివారి దగ్గర నుంచి పిల్లల వరకు యాంటీబాడీస్ ఎవరికి ఎక్కువ ప్రొడ్యూస్ అయినాయి అంటే ముసలి వాళ్ళకి ఎక్కువ ప్రొడ్యూస్ అయినాయి, వయసులో ఉన్న వాళ్ళకంటే. ఎందుకంటే వీళ్ళ లైఫ్ స్టైల్ అంత బ్యాడ్గా ఉంటున్నది కాబట్టి. అందుకని నైట్ అస్సలు తినొద్దు, సాధ్యమైనంత వరకు ఎర్లీగా 10 గంటలకన్నా 10:30 కన్నా పడుకున్నా, 11 గంటల వరకు ఏదైనా వర్క్ చేసుకున్నా, కాస్త నిద్ర 8 గంటలు చాలా మంచిది. వీళ్ళకి నిద్రపోతే స్ట్రెస్ తగ్గుతుంది, నిద్ర చాలకపోతే స్ట్రెస్ పెరుగుతుంది. లేటుగా పడుకుని లేటుగా లేస్తే కంగారు, టెన్షన్ వస్తుంది. ఎక్కువ మనలో హార్మోన్ డిస్టర్బెన్స్లు అన్నీ కూడా నిద్ర చాలకపోవటం వల్ల, లేట్ నైట్ వరకు మెలుకుంటం వల్ల, లేట్ నైట్ ఫుడ్స్ ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ తినటం వల్ల అన్నీ ఇక్కడి నుంచి ఎక్కువ అవుతున్నాయి. అదే ఇంట్లో ఉంటే పేరెంట్స్ 1 గంట 2 గంటలకి తింటానంటే ఎవరైనా పెడతారా? లేదు. అందుకని స్వేచ్ఛ చెడగొడుతున్నది, కానీ ఆ స్వేచ్ఛ బాగుపడటానికి ఉపయోగించుకుంటే ఎంత బాగుంటుందో ఆలోచించండి. అందుకని మీ జీవితాన్ని మీరే పాడు చేసుకుంటుంటే జీవితంలో ఎవ్వరూ బాగు చేయలేరు. దీని విలువ ఇప్పుడు తెలియదు, రేపు సమస్యలు వచ్చి పెళ్ళిళ్ళు కానప్పుడు, పిల్లలు పుట్టినప్పుడు, కొన్ని దీర్ఘ రోగాలు వచ్చి డాక్టర్ చేతులు ఎత్తేసినప్పుడు అప్పుడు వెనక్కి తిరిగి ఆలోచిస్తే రాదు. అంచేత భవిష్యత్ అంతా అనారోగ్య సమస్యలతో అందరూ బాధపడే రోజులు విపరీతంగా ఉన్నాయి. అలాంటి ఊబిలో మనం ఇరుక్కోకూడదంటే యూత్ అందరూ కాస్త ఇప్పుడే ఆలోచించాలి. అందుకని ఈ వయసులో ఎక్కువ బ్యాడ్ హ్యాబిట్స్, డ్రగ్స్కి, ఇక వ్యసనాలకి బానిసైపోయి చెడ్డ సాంగత్యాలతో జీవితాన్ని నాశనం చేసుకుంటే జీవితంలో వెనకడుగేయాలంటే చాలా కష్టం. కాబట్టి మంచి ఆలోచన చేయండి, మంచి నిర్ణయం తీసుకోండి, మీ జీవితాన్ని మంచిగా సరైన డైరెక్షన్లో మీ మైండ్ని మీరే ట్యూన్ చేసుకుని ముందుకెళ్ళగలిగితే బాగుంటుందని యూత్ అందరికీ ప్రధానంగా నా విన్నపం. విన్నారు కదండి, సాధారణంగా యూత్ అందరూ కూడా ఇలా హాస్టల్స్కి వెళ్ళినప్పుడు, లేదంటే చదువు పేరున, లేదంటే ఉద్యోగం పేరున ఇలాంటి పీజీ అకామిడేషన్లో ఉన్నప్పుడే వాళ్ళ ఆరోగ్యం అనేది చెడిపోవడం మొదలవుతూ ఉంటుంది. మరి ఇంట్లో ఉన్నంత వరకు ఆరోగ్యంగా ఉన్న శరీరం బయటకు వెళ్ళాక ఎందుకు చెడిపోతుందో ఒక్కసారి ఆలోచించుకుని మన దినచర్యను మార్చుకుని ఆహార నియమాలు కొన్ని మార్చుకుంటే కనుక ప్రోటీన్ డెఫిషియన్సీస్, లేదంటే దీర్ఘకాలిక రోగాలు, లైఫ్ స్టైల్ డిజార్డర్స్ లాంటివి రాకుండా దూరంగా ఉండొచ్చు. డాక్టర్ గారు, సాధారణంగా మాల్పువా అంటే చక్కగా పాకంలో ఇలా ఫుల్గా ఉండి కోవాతో తయారు చేస్తూ ఉంటారు. మరి ఈ క్యారెట్ మాల్పువాను తయారు చేసుకునే విధానం ఏంటో, ఆరోగ్యకరంగా ఎలా చేసుకోవాలో ఒకసారి ప్రేక్షకులు చూపిస్తారా? క్యారెట్తో ఏ స్వీట్ చేసినా చాలా బాగుంటుంది. స్వీట్ అంటే అందరికీ పంచదార, బెల్లమే రెండే గుర్తొస్తాయి. అవును. కానీ ఇంతవరకు మార్కెట్లో తేనెతో స్వీట్స్ అని, ఖర్జూర పొడితో స్వీట్స్ అని ఎప్పుడు ఎవరు ట్రై చేయట్లేదు. అవును. బెల్లం, పంచదార అసలు యూజ్ చేయకుండా కోవా ఉపయోగించి వీటి సహాయంతో క్యారెట్ మాల్పువా హెల్దీగా ఎట్లా చేసుకుంటే బాగుంటుందో చూడండి. ఇప్పుడు క్యారెట్ మాల్పువా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ ముక్కలు 1 కప్, మల్టీగ్రెయిన్ పిండి 1/2 కప్, పాలు 1/2 కప్, కొబ్బరి పాలు 1/2 కప్, తేనె 1 కప్, బొంబాయి రవ్వ 2 టేబుల్ స్పూన్స్, మేగడ 1 టేబుల్ స్పూన్, సోంపు 1 టీ స్పూన్, యాలక్ పొడి 1 టీ స్పూన్. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని మనం తీసుకున్న క్యారెట్ ముక్కలను అందులో వేసేసి ముందుగా ముక్క చెక్కలాగా ఒకసారి తిప్పి అందులో పాలు కలిపేసి మెత్తగా పేస్ట్లా చేసేస్తాం. అలా చేసిన క్యారెట్ పేస్ట్ని ఒక బౌల్లో తీసుకుని దానికి కొద్దిగా తేనె వేసేసి 2 టేబుల్ స్పూన్స్, ఎందుకంటే చప్పదనం క్యారెట్లో పోతుందన్నమాట. సోంపు కొద్దిగా, యాలక్ పొడి, ఇవి 2 కలిపేస్తాం. మల్టీగ్రెయిన్ పిండి కొద్దిగా వేసేస్తే బేస్ కోసం ఇది బాగుంటుంది. బొంబాయి రవ్వ అంటే మెత్తగా రావటం కోసం బొంబాయి రవ్వ కొద్దిగా వేసి 2 స్పూన్లు, కొబ్బరి పాలు పోసి కలుపుకోవచ్చు పిండిని, లేదా మామూలు పాలు పోసి అయినా కలుపుకోవచ్చు మీరు మీ వీలుని బట్టి. ఉండలు లేకుండా మల్టీగ్రెయిన్ పిండి ఆ క్యారెట్ పేస్ట్లో పూర్తిగా కలపాలి. అలా కలిపిన తర్వాత మాల్పోవాకి పిండి సిద్ధమైంది. చిన్న సైజు ఫ్లాట్ గుంటల్లాగా ఉన్న నాన్ స్టిక్ పాత్ర మీద ఈ క్యారెట్ మాల్పోవాకి ఆ సైజులో మనం పలచగా అందులో వేస్తాం. ఒక్కొక్క గరిటె పిండి తీసుకుంటే ఒక్కొక్క గుంటలో పడిపోతుంది, సరిపోతుంది. మెల్లగా స్లోగా తక్కువ వేడి మీద స్లోగా కాలనివ్వాలి. ఒకవైపు కాలిన తర్వాత మెల్లగా తిరగవేయాలి. మెత్తగా దూదిలా ఉంటాయి అన్నమాట ఇవి. అట్లా రెండు వైపులు కాలిన తర్వాత వీటిని పక్కన పెట్టుకుంటాం. పొయ్యి మీద ఒక పాత్ర పెట్టి అందులో కొద్దిగా నీళ్లు పోసేసి తేనె అందులో వేస్తాం. ఎందుకంటే పాకం కోసం మనం బెల్లం వాడం కాబట్టి. మీలో ఎవరైనా తేనె ఖర్చు తగ్గించుకోవాలంటే చెరుకు రసాన్ని 1 లీటర్ తెచ్చేసి ఇంట్లో మరిగించుకుంటే ఒక ½ లీటర్ అయిపోతుంది, చెరుకు పానకం తయారవుతుంది. ఆ చెరుకు పానకం అయితే డైరెక్ట్గా కొంత వేడి చేసేసి అందులో కనుక వేసేస్తే చాలా బాగుంటాయి. యాలకి పొడి వేసాం, వేడి చేయటం వల్ల 10 నిమిషాలు తేనెలో పోషకాలు కొన్ని తగ్గుతాయి తప్ప నష్టమైతే రాదు. ఇది హెల్దీ పాకం. అదే పంచదార బెల్లం వాడితే నష్టాలు వస్తాయి పంటికి వంటికి. తేనె పాకం సిద్ధమైంది, అందులో క్యారెట్ మాల్పువాలు తీసుకొచ్చి వేసేస్తాం. అవి పాకాన్ని పీల్చుకుంటాయి, పాకం గారెలు వలె. ఇంకా వాటిని మనం ఇట్లా తీసేసి పైన మనకు కావలసినట్టు కాస్త డ్రై ఫ్రూట్ ముక్కలు అట్లా డ్రెస్సింగ్ చేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట. చూసారు కదండి క్యారెట్ మాల్పువాను తయారు చేసుకునే విధానం ఏంటో. మరి ఆరోగ్యకరంగా కూడా ప్రకృతి వైద్య విధానంలో స్వీట్లను తయారు చేసుకునే విధానాలు ఉంటాయి కాబట్టి ఆ విధానాలని ఇలాంటి రెసిపీస్ రూపంలో డాక్టర్ గారు ఎప్పటికప్పుడు చూపిస్తూనే ఉంటారు. మరి ఈ రెసిపీస్ని ఈరోజు మీ ఇంట్లో ప్రయత్నించండి. ఇలాంటి మరెన్నో సరికొత్త రెసిపీస్ ప్రయత్నించాలంటే గనక Zee5 యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమంలో చూడండి. డాక్టర్ గారు, ఈ మధ్య మీరు వాటర్ ఎక్సర్సైజ్ అని చూపిస్తున్నారు. మరి నీటిలో ఎక్సర్సైజెస్ చేస్తే కనుక దాని యొక్క ఫలితం అనేది రెట్టింపు ఉంటుంది అని చెప్తున్నారు. కాబట్టి హిప్ ఓపెనింగ్కి పనికొచ్చి ఈ వ్యాయామాల గురించి ఒకసారి చూపిస్తారా? నొప్పులు ఎక్కువ ఉన్న వారికి, బరువు ఎక్కువ ఉన్న వారికి నీళ్ళల్లో వ్యాయామాలు భారం లేకుండా అవయవాలను కదపడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే నీళ్ళల్లో మన బరువు ఎక్కువ పడదు. ఓకే. ఎందుకంటే వాటర్ కొంత మన ప్రెషర్ని అది ఎక్కువ తీసుకుంటుంది. అవును. అందుకని నీళ్ళల్లో వ్యాయామాలనే చాలా మంచిది. ఇంతకుముందు చెప్పినట్టుగా రక్త ప్రసరణ వ్యవస్థ ఆ భాగాల్లో పెంచడమే కాకుండా స్ట్రెయిన్ పెయిన్ అసలు ఉండదు. మామూలుగా వ్యాయామాలు చేస్తుంటే వేడెక్కి బాడీ అదో రకంగా చాలు స్ట్రెయిన్ అనిపిస్తుంది. అదే నీళ్ళల్లో చేస్తే ఎంతసేపు చేసినా చేయాలనిపిస్తుంది. అవును. అందుకని ఇటు ఇంటర్నల్గా హీట్ ప్రొడ్యూస్ అవుతుంది, నీళ్ళు చల్లగా ఉంటాయి, బ్యాలెన్స్ అయ్యి హాయిగా ఉంటుంది. అదే వ్యాయామాలు చేయకుండా నీళ్ళల్లో ములుగుతుంటే చలిస్తుంది, ఇక్కడ చలివేయదు, చేయటానికి మంచి ఆసక్తి ఉంటుంది అనమాట. అందుకని వాటర్ ఎక్సర్సైజెస్ అనేవి చాలా మంచిది. మరి అలాంటివి హిప్ భాగానికి ఉపయోగపడేవి చూడండి. హిప్ ఓపెనింగ్ వాటర్ ఎక్సర్సైజెస్ ఇప్పుడు మనం చూడబోతున్నాం. మొట్టమొదటగా స్క్వాటింగ్ టైప్, కాళ్ళు వెడల్పుగా పెట్టి ఎంత సాధ్యమైనంత వరకు కాళ్ళు వెడల్పుగా వెళ్ళగలిగితే అంత దూరం జరిపి చేతులు నీళ్లపైన, చేతుల మీద వేళ్ల మీద వేళ్ళు వేసేసి ఈ స్క్వాటింగ్ ఎక్సర్సైజ్ చేస్తే హిప్ బాగా ఓపెన్ అవుతుంది. ఆడవారికి చాలా అవసరం ఇది. ఎందుకంటే డెలివరీ ఫ్రీగా అవ్వాలన్నా, పెల్విక్ ఏరియా అంతా కూడా బాగుండాలన్నా, సెర్విక్స్ కూడా ప్రాపర్గా ఉండాలన్నా హిప్ ఓపెనింగ్ స్క్వాటింగ్ టైప్ చాలా మంచిదన్నమాట. ఇక సైడ్ స్ట్రెచ్ 3 రకాలుగా ఎలా చేయాలో ఇప్పుడు చూపించబోతున్నాం. మొదటి రకం లెఫ్ట్ లెగ్ ఆనించి మనం నుంచుని రైట్ లెగ్ని నీళ్ల పైకి వచ్చేటట్టు అట్లా స్ట్రైట్గా వచ్చేటట్టు మోకాలు బెండ్ చేయకుండా చాపాలి. చేతులతో ముందుకు వంగి అట్లా పట్టుకుని బాడీని ఆ షేపులో పెట్టి కదలకుండా అట్లాగే ఉండాలి. హిప్ ఓపెనింగ్కి ఈ భంగిమ బాగా ఉపయోగపడుతుంది. ఆ తర్వాత లెగ్ చేంజ్ చేయాలి. రైట్ లెగ్ని ఆనించి నుంచుంటాం, లెఫ్ట్ లెగ్ని పైకి లేపి స్ట్రైట్గా నీళ్ళలోకి వచ్చేట్టు పెట్టి, అంటే చేతులు పట్టుకుని ముందేదన్నా వెనక్కి ఎవరో లాగుతున్నట్టుగా అట్లా స్ట్రెచ్ చేయాలి. అప్పుడే బాగా హిప్ ఓపెనింగ్కి బాగా ఉపయోగపడుతుంది. సెకండ్ టైప్ ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఈసారి రైట్ లెగ్ని నేల మీద నుంచో పెట్టి లెఫ్ట్ లెగ్ని పైకి లిఫ్ట్ చేసి చూడండి, అక్కడ ఉండే పైప్ మీద పెట్టేయటం జరిగిందనమాట. ఇప్పుడు నడుముని ముందుకు వంచి చేతులు కూడా కాలుకి ఇరువైపులా అట్లా మనం పెట్టేసి బెండ్ అవుతాం. దీనివల్ల హిప్ జాయింట్ బాగా స్ట్రెచ్ అవుతుందన్నమాట. ఇప్పుడు మరో కాలు మార్చి చేయాల్సి ఉంటుంది. లెఫ్ట్ లెగ్ పైన పెడతాం, రైట్ లెగ్ కిందే ఉంచేసి ముందుకు వంగి చేతుల్ని మళ్ళా అట్లా పట్టుకుని అదేవిధంగా బెండ్ అయి స్ట్రెచ్ చేస్తాం. హిప్ జాయింట్ ఫ్లెక్సిబిలిటీ ఉంటే అనేక విధాలుగా మనకు లాభం జరుగుతుంది. ఈ రకంగా మీరు ఉండగలనంతసేపు ఉంటారనమాట. నీళ్ళల్లో చేయటం చాలా ఈజీ. ఇది నీళ్ళ అవకాశం లేని వారు బయటైనా చేయటానికి ట్రై చేయండి. ఇక థర్డ్ టైప్ చూడబోతున్నాం. సైడ్కి తిరిగి ఎడం కాలు మీద మనం నుంచున్నాం, కుడి కాలుని సైడ్కి తిరిగి పైకి లేపి అట్లా ఆపాలి. ఇంకా కష్టంగా అనిపిస్తుంది, మోకాలు బెండ్ అవ్వకుండా స్ట్రైట్గా ఉండాలి రెండు కాళ్ళు చూసుకుంటే. ఇక కుడి కాలు పైన పెట్టాం కాబట్టి పైప్ మీద కుడివైపు బెండ్ అయ్యి కుడి చేతిని కుడి మోకాలు పైన అట్లా పెట్టేస్తాం. ఎడమ చేయిని పైకి లిఫ్ట్ చేసి ఇట్లా రైట్ సైడ్ స్ట్రెచ్ అవుతాం. ఇది చాలా కష్టంగా ఉంటుంది, మెల్లగా ట్రై చేసి బ్యాలెన్సింగ్గా ఉండాలి. ఈసారి లెఫ్ట్ లెగ్ పైన పెట్టాం, రైట్ లెగ్ కింద ఉంది. రైట్ హ్యాండ్ పైకి లేపుతాం, లెఫ్ట్ హ్యాండ్ని లెఫ్ట్ లెగ్ మీద అట్లా పెట్టేసి లెఫ్ట్ సైడ్ స్ట్రెచ్ చేయాలి. సైడ్ బెండ్ అవ్వాలి, స్ట్రెచ్ చేయాలి, అట్లాగే కదలకుండా ఉండాలి. అంటే సాధ్యమైనంత వరకు పైప్ ఎక్కడైతే కాలు పెడుతున్నామో దానికి ఎంత దూరంగా కాలు అట్లా పెట్టగలిగితే, నుంచోబెట్టిన కాలు అంత మంచిదన్నమాట. చూసారు కదండి, డాక్టర్ గారు ఎప్పటికప్పుడు ఎక్సర్సైజెస్ లేదంటే ఆసనాల్లో కూడా వినూత్నాత్మకతను తీసుకొస్తూ ఉంటారు. మరి అందుకే వాటర్ ఎక్సర్సైజెస్ వల్ల ఫలితం అనేది రెట్టింపు ఉంటుంది. కాబట్టి ఈ వాటర్ ఎక్సర్సైజెస్ని హిప్ ఓపెనింగ్ కోసం కుదిరినప్పుడల్లా తప్పనిసరిగా ప్రయత్నించి చూడండి. డాక్టర్ గారు, ఈరోజు మన కార్యక్రమంలో భాగంగా మన ప్రేక్షకులందరికీ ఆరోగ్యానికి సంబంధించి ఎంతో విశ్లేషణ అందించారు. అలాగే చదువు కోసం లేదంటే ఉద్యోగాల కోసం బయటకు వెళ్ళిన పిల్లలకి లేదంటే ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా వాళ్ళ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో కూడా చెప్పినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలమ్మా. చూసారు కదండి, ఆరోగ్యభరితంగా సాగిపోయిన మన ఎపిసోడ్ని, మరి మన ఎపిసోడ్లలో భాగంగా డాక్టర్ గారు ఇచ్చే అవగాహనని మీరందరూ ఆరోగ్యానికి ఉపయోగించుకుంటారని మేము ఆశిస్తున్నాం. మరిన్ని విశేషాలతో రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.